రాత్రి నుంచి నువ్వు ఇలాగే నుంచున్నావానంది. ప్రభు, తమరు నా మెలకువ నిద్రావస్థల గురించి సందేహించినప్పటి నుండి నేను ఒకటి నిశ్చయించుకున్నాను. నేను రేయింబవళ్ళు, 8 జాములు, 60 ఘడియలు ఇదే ప్రకారంగా విగ్రహంలా తమ సముఖంలో నుంచుని ఉంటాను. ఏ విధంగా విగ్రహం కదలకుండా ఉంటుందో అదే విధంగా స్థిరంగా నుంచునే ఉంటాను. ఓం నమః శివాయ. పరమశివ, నారదుని ప్రణామం స్వీకరించండి. నంది, పరమశివ ఇలా తమరు నందిని విగ్రహంలా మార్చేశారా? నందే స్వయంగా విగ్రహంలా స్థిరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. దాంతో తాను ఏ పనిని చేయకుండా ఉండవచ్చని. కాదు కాదు స్వామి, అటువంటిది ఏమీ కాదు. తమరికి ఏమైనా అనండి స్వామి, నేను నా నిశ్చయాన్ని మార్చుకోను. మన నిశ్చయాలని మార్చుకోకపోవడం మంచి విషయమే నంది. దీంతో మా ఇతర భక్తులకు ప్రేరణ లభిస్తుంది. నారాయణ నారాయణ, వాస్తవమే చెప్పారు మహాదేవ. నారద, నేడు నీ మనసులో ఏ ప్రశ్న లేదు. కైలాసానికి రావడంలో ఏమిటి విశేష కారణం? నారాయణ నారాయణ, నేను ప్రశ్నని వెతుక్కుంటున్నాను పరమశివ. ఇంతలో తమరే నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు తమరి ఈ ప్రశ్నతో నా మనసులోనూ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక తమరు అనుజ్ఞనిస్తే ప్రశ్నని అడగనా? ఎట్టి ప్రశ్న? ప్రతి ప్రాతకాలము పార్వతీమాత పూజా పళ్ళెరంతో ఇక్కడికి వస్తారు. తమరి సముఖాన నుంచుని తమరికి హారతిని ఇస్తారు. పిమ్మట తమరి చరణాలకి పుష్పాలతో పూజ చేస్తారు. ఆ శక్తి స్వరూపిణి పార్వతీమాత ఈ సమయాన ఇక్కడికి రాలేదెందుకని పరమశివ? ఈ ప్రశ్నని అడిగి మమ్మల్ని నిరుత్తరులు చేశావు నారద. మాకు స్వయంగా తెలియదు. మమ్మల్ని సమాధి నుండి జాగృతం చేసే పార్వతీదేవి ఇంకా రాలేదెందుకు? నువ్వేమో విగ్రహంలా నుంచోవాలని నిర్ణయించుకున్నావు, అందుకని నీకేమీ చేయమని చెప్పలేము. ఇక నారదుని ప్రశ్నకు సమాధానం తెలుసుకునేటందుకు స్వయంగా నారదుని పంపవలసిందే. తమ ఆజ్ఞ మహాదేవ. నేను వెంటనే మాత యొక్క కక్షలోనికి వెళ్ళి చూస్తాను. వారికి ఇంత ఆలస్యం ఎందుకు అయిందో. నారాయణ నారాయణ. నా కార్యాన్ని తమరు నారదునికి ఎందుకు అప్పచెప్పారు పరమశివ? మేము నీ నిశ్చయాన్ని బలపరిచాము నంది. ఇక నువ్వు రేయింబవళ్ళు, 8 జాములు, 60 ఘడియలు ఈ విధంగానే నుంచుని ఉంటావు. అది మేమిక్కడ ఉన్నా లేకపోయినా సరే. దేవర్షి గణపతి మహాశయ, తమరు తమ గణేశ లోకాన్ని బుద్ధి సిద్ధులను వదలి ఇక్కడికి వచ్చారెందుకు? అరే, మౌనంగా ఉన్నారేమిటి గణపతి దేవా? ఏమీ మాట్లాడరే. నేను మౌనంగా ఎందుకున్నానంటే దేవర్షి, తమరి ప్రశ్నకి నా వద్ద సమాధానం లేదు కనుక. ఇలా మాట్లాడి నేను నా మౌనాన్ని భంగం చేశాను. అయితే తమరే చెప్పండి, పార్వతీమాత ఎక్కడున్నారు? ఈ విచిత్ర ప్రశ్నను ఎందుకు వేస్తున్నారు దేవర్షి? మాత తన కక్షిని విడిచి ఇంకెక్కడికి పెడతారు? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే గణపతి మహాశయ, నన్ను మహాదేవ శివులు పార్వతీమాతని ఇక్కడి నుండి తీసుకుని రమ్మని పంపించారు. ఆగండి దేవర్షి, తమరు మాత కక్షలోకి ప్రవేశించరాదు. ఇది ఆమె ఆజ్ఞ. ఇదేమిటి ఇలా అంటున్నారు గణపతి దేవ? పార్వతీమాత వద్దకు వెళ్ళడానికి సమానాధికారం నాకు ఉంది. నేనే స్వయంగా కక్షలోకి ప్రవేశించరాదు దేవర్షి. నేడు ప్రవేశం నిషిద్ధం. కృపచూపి వెళ్ళిపోండి. నేడు తమరేదో మారినట్లుగా కనిపిస్తున్నారు గణేశ. ఏమిటి విషయం? విషయమేమీ లేదు దేవర్షి. మాత నాకు ఆజ్ఞనిచ్చారు అన్యవ్యక్తులెవరిని వారి కక్షలోనికి ప్రవేశించనివ్వరాదని. అంటే నేను అన్యున్నయ్యానా? నేను ఒక విధంగా శివ కుటుంబంలోని సభ్యుడనే. తమరు నా మాటను అర్థం చేసుకోరెందుకని దేవర్షి? పరమశివులు తప్ప శివ కుటుంబంలోని ఏ సభ్యుడికి కూడా నేడు కక్షలోనికి ప్రవేశించే అధికారం లేదు. తమరు నాతో వాద ప్రతివాదాలు చెయ్యదు, కానీ కృపచూపి వెళ్ళిపోండి. కృపచూపి తమరే నా మాట వినండి. నేననేది, నేను గనక లోపలికి ప్రవేశించినట్లయితే మాతకేమీ కోపం రాదు. ఆమె నన్ను తమరితో సమంగా చూస్తారు. ఇక నా మాటపైన నమ్మకం లేకపోతే తమరు నన్ను లోపలికి ప్రవేశించనివ్వండి. అప్పుడు చూడండి. తమరి చతురత్వం
నా దగ్గర పరిచయది దేవర్షి. దేవర్షి, నేను తమరిని వేడుకుంటున్నాను, కృప చూపి నన్ను తమరిని అవమానించేందుకు వివశుణ్ణి చెయ్యకండి. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోండి. మాతా! దేవర్షి, దేవర్షి, నేను ముందరే తమరికి నివేదించుకున్నాను నన్ను తమరిని అవమానించేందుకు వివశుణ్ణి చెయ్యవద్దు అని. కృప చూపి మాత ఆజ్ఞని అవహేళన చేయకండి. తమరికి పరమశివులపైన ఆన, తిరిగి వెళ్ళిపోండి. పరమశివులపై ఆన? చిన్న విషయంలో మాటలు అనదాకా వెళ్ళిపోయాయి. మహాదేవా, నేడు ఏం జరుగుతోంది? గణేశుడు నాతో ఇంత కఠోరంగా ప్రవర్తిస్తున్నారెందుకని? దేవర్షి నారదులు మాత సందేశాన్ని తీసుకుని ఇప్పటిదాకా తిరిగి రాలేదు. నాకు తెలుసు ప్రభు, నేను స్వయంగా అక్కడికి వెళ్లేదాకా పార్వతీమాత ఇక్కడికి రారు. తమరు నేను వెళ్లేందుకు అనుజ్ఞనీయండి పరమశివ. అంటే మా ఆజ్ఞ పేరుతో నువ్వు నీ దృఢ నిశ్చయాన్ని మార్చుకోవాలనా? ఇలా నుంచునే ఉంటే నీకు అలసట కలుగుతోందా? అలసటికి తావేలేదు పరమశివ. తమరి అంశే నాలోనూ సమన్వితమై ఉన్నది. ఇక తమరు సమాధి స్థితిలో అలవకపోతే నేను నుంచు నుంచి ఎందుకు అలసిపోతాను మహాదేవ? నంది, మరి నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకోకుంటే పార్వతీదేవి వద్దకు వెళ్లే ప్రశ్నే ఎలా తలెత్తగలదు? మాకనిపిస్తోంది ఆమె మాపై కోపగించిందేమోనని. అందుకే నారదుడు చెప్పిన మీదట కూడా ఇక్కడికి రావట్లేదు. మహాదేవా, మహాదేవా, ఇక్కడికి రావడానికి మాతని నేను ఒప్పించే అవకాశమే లేదు. తమరి సుపుత్రుడు గణేశుడు తమ పరివర్తిత రూపంలో అక్కడ ద్వారపాలకునిగా మారి ఉన్నారు. ఆ పైన నన్ను ఆపివేశాడు కూడా. ఇక మాత యొక్క దర్శనం ఎలా కలుగుతుంది పరమశివ? శ్రీ గణేశులు కైలాసం వస్తే నాకు తెలియనే తెలియలేదు. నేనిప్పుడు ఆయన దర్శనం చేసుకుని దాంతో పార్వతీమాతని తీసుకువస్తాను. నీ నిశ్చయంపై దృఢంగా ఉండునంది. ఇక నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకుంటే మాకు ఎంతో బాధ కలుగుతుంది. పరమశివ, నాకు అనిపిస్తోంది ఈ మధ్యన గణేశుడు మాతృప్రేమతో అధిక ప్రభావితులని. నీవు చెప్పినది నిజమేననిపిస్తోంది. లేదంటే ఇలా ఎప్పుడూ జరగలేదు. కైలాసానికి వచ్చి ముందతను మమ్ము కలవకపోవడం. పరమశివ, నాకు ఆశ్చర్యం ఏమిటంటే గణేశుడు గణేశలోకం విడిచి ద్వారపాలకుని రూపంలో ఇక్కడ కైలాసంలో ఎందుకున్నట్టు? ఇంతకీ ఆయన రాకకి ప్రయోజనం ఏమిటి? అయితే మేమే వెళ్లాల్సి ఉంది. వెళ్ళి స్వయంగా చూస్తాం ఈ పరివర్తన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో. ఎక్కడున్నాడు శ్రీ గణేశుడు? ఇప్పుడిప్పుడే ఇక్కడే ఉన్నారు గణపతి దేవుడు. పరమశివ, బహుశా గణేశులు పార్వతీమాత కక్ష లోపలికి వెళ్ళారేమో. నారద, నువ్వు గణేశుణ్ణి స్వప్నంలో చూడలేదు కదా? లేదు మహాదేవా, లేదు. నేను శ్రీ గణేశుణ్ణి ఇక్కడ చూసినప్పుడు నేను పూర్తిగా జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను. పరమశివ, తమరిపై అనవేసి చెబుతున్నాను, నేను శ్రీ గణేశుణ్ణి ఈ ద్వారం వద్దనే కాపలా కాస్తు చూశాను. వారు నన్ను మాట కక్షలోనికి వెళ్లకుండా ఆపేశారు కూడా. ఈ విచిత్ర లీల చేశాడా శ్రీ గణేశుడు? పరమేశ్వర, ఇక తమరు నేను చెప్పినది విశ్వసించకపోతే తమరే స్వయంగా అక్కడికి వెళ్లి పార్వతీమాతను అడగండి. బహుశా శ్రీ గణేశుడు తన మాత వద్ద ఉన్నాడేమో. కాదు మహాదేవా, కాదు. ఆయన నాకు చాలా గట్టిగానే చెప్పారు స్వయంగా ఆయనకే మాత కక్షలో ప్రవేశించే అధికారం లేదు అని. మరి వారు లోనికి ఎలా వెళ్ళగలరు? సరే, ఈ సందిగ్ధాన్ని ఇక పార్వతీదేవినే అడిగి తెలుసుకుందాం. నడు. వద్దు పరమశివ, వద్దు. నేను పార్వతీమాత కోపానికి గురి కాదలుచుకోలేదు. ఇప్పుడు తప్పకుండా ఆమె కోపంగా ఉంటారు. లేదంటే వారు శ్రీ గణేశులను ఇక్కడ కాపలాదారునిగా ఉంచేవారు కాదు. మహాదేవా, ఇప్పుడిక ఒంటరిగా లోనికి వెళ్ళి పార్వతీమాతను సముదాయించండి. తమరు నాకు అనుజ్ఞనీయండి. నే వస్తా. ఓం నమ శివాయ. Thank you.
కళ్ళు తెరువు దేవి, మేము వచ్చేసాం. కళ్ళు తెరువు పార్వతి. ఏమైనది దేవి, నేడు ఏ విషయానికై హఠం చేస్తున్నావు? కళ్ళు తెరువు. మమ్ము అపరిచితునిలా భేదభావంతో ఎందుకు చూస్తున్నావు దేవి? మా వలన ఏదైనా తప్పు జరిగిందా? సమాధానమయ్యక ఎప్పటిదాకా ఉంటావు దేవి? ఏదైనా మాట్లాడు. మాకనిపిస్తోంది నేడు మౌనంగా ఉండేందుకు శపథం పట్టినట్టున్నావని. నేను తమరు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చేది. తమరు నాకు ఒక వాగ్దానం ఇస్తేనే. ఏం వాగ్దానం? నా ఇచ్ఛాపూర్తికై వాగ్దానం. నీ ఇచ్చ ఏమిటో తెలియకనే నీ ఇచ్ఛాపూర్తికై వాగ్దానం మేమెలా ఇవ్వగలము? ఇక తమరు నాకు మాట ఇవ్వలేకపోతే నాతో మాట్లాడటంలో ఎట్టి అర్థమూ లేదు. తమరు మౌనంగా ఉండండి, నేను మౌనంగా ఉంటాను. అలిగిన దేవిని సముదాయించడం మాకు చేతనవును. అలా తమరు నాకు మాటనివ్వలేకపోతే నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక తమరు సమాధి స్థలానికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. లేదు, ఈ సమయాన మేము ధ్యానం చేయబోము. ముందు మేము నీ యొక్క క్రోధాన్ని శాంతింపజేస్తాం. మాకు తెలియాలి కదా నువ్వే విషయమై కోపగించావో, ఇంకా ఏం చెబితే శాంతిస్తావో. తమరు నాకు మాట ఇస్తే నేను శాంతపడతాను. మాటిస్తున్నాం, ఇప్పుడిక నీ ఇచ్చ తెలుపు. స్వామి, ఇక్కడికి దూరంగా ఏదైనా ఒక శక్తివనాన్ని సృష్టింపజేయండి. అక్కడ సమస్త పురుష జాతి నారీమయమైపోవాలి. అక్కడ పురుషుల అధికార అహంకారాలకు, మోసం కపటం ఘర్షణలకు స్థానమే ఉండరాదు. అక్కడ చెట్లు చేమలు పశుపక్షాదులు వాతావరణము నారీమయం కావాలి. తమరు స్వయంగా పురుష రూపంలో ఉండరాదు. అక్కడ కేవలం ప్రకృతే ప్రధానం కావాలి, పురుషుడు కారాదు. నీకీ యోచనని ఎవరిచ్చారు దేవి? ఇక నువ్వు మమ్మ అడగకుండానే ఈ హఠం మొదలుపెట్టావే. ఎందుకంటే నా ఈ నిశ్చయాన్ని తమరిచి అమలు చేయించడానికి ఏ ఉపాయమూ లేదు కనుక. అందుకని నువ్వు గణేశుణ్ణి ఇక్కడికి పిలిచి ఆ ద్వారం వద్ద కాపలాదారుడిగా నిలబెట్టావా? గణేశుడా? గణేశుణ్ణైతే నేనేం పిలవలేదే. అర్థం కావట్లేదు దేవి, ఇది గణేశునిలో లేక నారదునిలో? తమరికి అంతా తెలుసు స్వామి, అది శివలీలియే కావచ్చు. నారదుని చికిత్సని చేయడానికి తమరే ఈ లీలని రచించి ఉంటారు. ఇప్పుడు మాటల్లో పెట్టి తమరు మరువబోకండి. తమరు నాకు వాగ్దానం చేశారని. మేము వాగ్దానం ఇస్తే దానిని నిలబెట్టుకోవడము అవశ్యం చేస్తాం. ఇందులోనూ తమరెట్టి లీలను చెయ్యబోరు కదా స్వామి. ఆ లీల మాది కాదు, నీదవుతుంది దేవి. ఇక శివుడు శక్తి అభిన్నం. శివుడు ఇంకా శక్తిలో ఏ భేదమూ లేదు. ఇక మేము అవసరం కలిగినప్పుడు స్వయంగా అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమవుతాం. మేమిక శక్తివనాన్ని నిర్మించి నారీ రచనకు సంకోచించబోము. మేము నీ ఇచ్ఛ శీఘ్రమే కార్యరూపం ధరించేలా చూస్తాం. ఆ శక్తివనానికై స్థలాన్ని ఎంపిక చేయడము తమరే చేయాలి స్వామి. అవశ్యం, నీకు మాట ఇచ్చే సమయానే మేమా స్థలము ఏదో యోచించాము దేవి. ఎక్కడుంది ఆ స్థలము? మనుపుత్రుడైన ఇక్ష్వాకు వంశజ రాజా ఇలిని రాజ్యంలోని కామ్యకవనానికి సమీపంగా. ఆ కామ్యకవనంలో అనేకానేకులకి ఇచ్ఛాప్రాప్తి కలుగుతుంది. నడుదేవి. స్వామి, నందికి ప్రమదగణాలకి చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? వాళ్లకి గనక చెబితే శక్తివనంలో ఏకాంతము దొరికే మాట.